ఎన్నికలు అయిపోగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి సంస్కృతి పోవాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి పవిత్ర గ్రంథాల్లా భావించాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు తీర్పు ఇచ్చారన్నారు. ప్రజా తీర్పును ఎప్పుడూ మర్చిపోకూడదని అన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సరస్సులో ఆయన ప్రసంగించారు. ఎంతటి వారైనా సరే అవినీతి, దోపిడీని ప్రభుత్వం సహించదని జగన్ స్పష్టం చేశారు. అవినీతి, దోపిడీ విషయంలో మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ ఎమ్మెల్యేలకే ప్రయారిటీ ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపీట వేయాలన్నారు. ఈ వర్గాలకు సమాజంలో ఆత్మగౌరవం పెరిగేలా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ వర్గాల కోసమే నవరత్నాలు ప్రవేశపెట్టామన్నారు. పథకాల అమలు పార్టీ, కుల, మత ప్రాంతాలకు అతీతంగా జరగాలన్నారు. బాధ్యతలు తీసుకుని జిల్లాలే అడుగులు పెడతాం. ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక విషయం స్పష్టంగా కూడా చెప్పదలుచుకున్నాను. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం అన్నది పనిచేయాలి. మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం అన్నది ప్రతి క్షణం మనకు గుర్తుండాలి. నవరత్నాలు, మన మేనిఫెస్టో అన్నది కేవలం 2 పేజీలు, ఒకటి ఇటు సైడు, ఒకటి ఇటు సైడు. ఈ కాపీ ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి, ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి, ప్రతి సెక్రటరీ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గర ఈ కాపీస్ ఉండాలి.